ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. అయితే ఈ రోజున ఏం చేయాలో చూద్దాం. కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా విశేషమైంది. అయితే కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటి రోజులలో, విశిష్టత కలిగినటువంటి రోజులలో కార్తీక పౌర్ణమి రోజు కూడా ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున తులసి కోటలో తులసి మొక్కతో పాటుగా ఉసిరి కొమ్మను కూడా ఉంచి, అయితే ఆ ఉసిరి కొమ్మ కాయతో సహా ఉన్నటువంటి ఉసిరి కొమ్మను తులసి మొక్క పక్కన ఉంచి రాధాకృష్ణులుగా లక్ష్మీ నారాయణులుగా భావించి పూజ చేస్తారు. ఆ విధంగా పూజ చేసేటువంటి సమయంలో మనసులో అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి దాన ధర్మాలు కూడా మన దరిద్రాన్ని తొలగిస్తాయి. అలాగే ఈ రోజున మనం పఠించేటువంటి లలిత సహస్రనామ స్తోత్రం కానీ లలితాదేవి సహస్రనామాలు కానీ మనకు సకల ఐశ్వర్యాలను చేకూరుస్తాయి. అలాగే మానవాళికి విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు అన్నింటినీ ప్రసాదించే ఏకైక మంత్ర జపం కూడా గాయత్రి మంత్రం. అందుకే త్రికరణ శుద్ధిగా మనం గాయత్రి మంత్ర పఠనాన్ని కనుక ఈరోజు చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అసలు గాయత్రి మాత సమస్త జగత్ సృష్టికారిణి అని చెప్తారు. సాక్షాత్తు ఆది పరాశక్తిగా చెప్తారు. అలాగే సర్వదేవతలను ఆవిర్భవింపచేసిన మూల స్వరూపమే గాయత్రి అమ్మవారిగా చెప్తారు. అందుకే గాయత్రి అమ్మవారి మంత్రాన్ని, అంటే గాయత్రి మంత్రాన్ని ఈ రోజున ఒక్కసారి పఠించినా కానీ, మనస్ఫూర్తిగా భక్తిగా మనము ఒక్కసారి పఠించినా కానీ మనకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి, ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి. అలాగే ఈ రోజున ఈ గాయత్రి మంత్ర జపం మనకు సకల పీడల నుంచి విముక్తిని కలిగిస్తుంది. అందుకే ఎంతో విశేషమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం సాయంత్రం వేళలలో ఒక్కసారి అయినా సరే గాయత్రి మంత్ర పఠనం చేస్తే మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. అయితే గాయత్రి మంత్ర పఠనం అనేది మరింత శక్తివంతమైంది. అందుకే ఉచ్చరించే సమయంలో ఎలాంటి దోషమో తప్పు జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ స్పష్టంగా పూర్తిగా మనకు పఠించడం రాదు అనుకుంటే మనసులో అయినా సరే మంత్ర జపాన్ని చేసుకోవడం మంచిదే తప్ప తప్పుగా ఉచ్చరించడం మాత్రం చాలా తప్పు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.